నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని, అయితే అది అభివృద్ధికి ఫౌండేషన్ గా భావిస్తున్నానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రజాసేవ చేస్తూ ముందుకు సాగినట్లు చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేసే అవకాశం మొదటిసారిగా వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తన పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకోబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విపిఆర్ ఎన్నికల్లో తొలిసారి నామినేషన్లు దాఖలు చేయడం, ఇది నామినేషన్ అని అనుకోవటం లేదు నేను, ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన. ఈ నామినేషన్ వేయడం మీరు ముందుకు చూస్తారు. నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం. ఇప్పుడు వరకు ప్రజాసేవ చేస్తున్నాను, ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి చేయలేదు. కానీ 15 సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం అంతా తెలుసు, జిల్లా కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు నేను చేసే కార్యక్రమాలు. స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము పేద పిల్లలకి, వాటర్ ప్లాంట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు 130 విలేజెస్ నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాను. ఇవన్నీ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాలు కావు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు ఇవి. ప్రజలందరికీ కూడా తెలుసు నేను చేస్తున్నాను. ఇప్పుడు తేడా ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాను. ఇది ఎందుకు వచ్చానంటే అది కూడా మనం ఇంకా మన సేవలు ఇంకా గొప్పగా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు రావడం. అందులో మనము సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద నేను ఇప్పుడు పోటీ చేసేది. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకి మనము సేవ చేయగలుగుతాం అనే భావంతోనే ఈ తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేయడం జరిగింది. రెండవది మీ అందరు తెలుసుకోవాల్సింది, నాది క్లీన్ చిట్. అవతల అభ్యర్థి మీ అందరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది చాట్ షీట్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అందరూ ప్రజలందరికీ చెప్తున్నాను. సో మీ అందరూ కూడా మా నెల్లూరు జిల్లా 10 మంది, పాత నెల్లూరు జిల్లాలో ఉండే 10 మంది ఎమ్మెల్యేలుని గెలిపించాలా, ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ, కందుకూరు కూడా దీంట్లోనే మీరు నా పార్లమెంట్ కింద కందుకూరు కూడా వస్తుంది. సో నన్ను పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు ఎంపీగా, మిగతా ఎమ్మెల్యేలు అందరూ 10 మంది ఇంక్లూడింగ్ కందుకూరు అందరిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను.